ఇప్పుడు ఉన్నది ఇవ్వలేదు కదా, ఇప్పుడు వేరేగా మనకు అక్కర్లేదు. ఇప్పుడు మీకు ఒక చిన్న రెండు మూడు పాయింట్లు చెప్తా బాబ్జీ గారు. పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే, 23% కుప్పకొని చప్పట్లో కొట్టారు. అవును. పాయింట్ నెంబర్ టూ, కలెక్టరేట్ లో ముట్టడిలో వేలాది మంది ఉపాధ్యాయులు ఉద్యమం చేసిన తర్వాత మిగతా ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళు జరిగినటువంటి అన్యాయం, లోపల ఉన్నటువంటి అన్యాయాన్ని కూడా వాళ్ళ ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రశ్నించినప్పుడు ఒత్తిడి పెరిగింది బాగా. అవును. ఒత్తిడి పెరిగిందని ఈ జేఏసీ నాయకులకు అర్థమైంది. అవును. అర్థమైన తర్వాత దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేటువంటి, దీన్ని కూడా హ్యాండిల్ చేయాలనేటువంటిది అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. అవునవును. ప్రకటించిన తర్వాత హలో విజయవాడ సక్సెస్ కాకుండా చేయటానికి ఈ జేఏసీ నాయకులు కూడా గవర్నమెంట్ తో సహకరించారు. అవును. సహకరించటం అనే దానికి నిదర్శనం ఏమిటంటే, ఇళ్లల్లో ఉన్నటువంటి అనంతపురంలో శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ నాయకుల్ని అందరినీ అరెస్ట్ చేశారు గాని ఈ నలుగురిని మాత్రం అరెస్ట్ చేయలేదు. అవునవును. వీళ్ళ నలుగురిని మాత్రం అరెస్ట్ చేయలేదు, కూడా అరెస్ట్ చేశారు. అయితే సెలవు విజయవాడ కార్యక్రమం అప్పుడు వీళ్ళు ముందు వీళ్ళు బిఆర్టీఎస్ గ్రౌండ్ కు రావాలి. రాలేదు, అక్కడుండి అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే చీమల పుట్టల్లాగా ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా రోడ్డు మీద బిఆర్టీఎస్ రోడ్డు వచ్చి నిండిపోయిందో, నిండిపోయినటువంటి 3/4 గంటకు వచ్చారు ఈ నాయకులందరూ కూడా. అది అవునవును. ముందుండి పెట్టినటువంటి వాళ్ళు ఎవరు, మన ప్యాప్టో నాయకులు, వీళ్ళందరూ ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ బిఆర్టీఎస్ రోడ్డుకు వచ్చి వీళ్ళు ఉద్యమం స్టార్ట్ చేశారు. అవునవును. తర్వాత ఉద్యమం స్టార్ట్ చేశారు, మీటింగ్ జరుగుతుంది, లైవ్స్ వచ్చేటువంటి 3/4 గంట తర్వాత ఈ జేఏసీ నాయకులు వచ్చారు బయటికి. వచ్చి జనంలో కలిసి ఆ రోజు ఏమన్నారు, ఇక సజ్జల గారితో గాని మినిస్టర్ తో గాని చర్చలు లేవు, సీఎం గారితోనే చర్చలు అన్నారు. అస్తోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా, పాత జీవోను కొనసాగించకుండా, పాత శాలరీ ఇవ్వకుండా, కొత్త పిఆర్సీ జీవోని రద్దు చేయకుండా చర్చలు లేవన్నారు. కానీ తర్వాత అక్కడ ఏం చేశారు, కంట్రోల్లోనే ఉన్నాం, కంట్రోల్లోనే ఉన్నాం అనేటువంటి మాటలు మాట్లాడారు జేఏసీ నాయకులు. ఎవరిని కంట్రోల్లో ఉన్నారు, వాళ్ళు కంట్రోల్లో ఉన్నారా, మనల్ని కంట్రోల్లో పెట్టారా అంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఏదైతే ఉద్యమ స్ఫూర్తితోటి అక్కడ రోడ్లన్నీ కూడా దిగ్బంధనం చేసి ఎలాంటి కార్యక్రమాలు వాళ్ళు, మరి ఎంత ఇది జరుగుతుందో, ఇది ఎంత ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రచ్చ కాకుండా వాళ్ళు నలుగురు వచ్చి మీటింగ్ పెట్టి స్లోగా స్లో డౌన్ చేసుకుంటూ వచ్చారు. వచ్చి చర్చల పేరు మీద మళ్ళీ తర్వాత వెళ్ళారు. చర్చల పేరు మీద వెళ్ళినప్పుడు వాళ్ళు శనివారం నాడు చర్చలకు వెళ్ళారు, శుక్రవారం చర్చలకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏమన్నారు, అన్ని సానుకూలమే అన్నారు, అన్ని సానుకూలమే అన్నారు, పాత చర్యలకి ఒప్పుకున్నారన్నారు, అన్ని చెప్పారు. శనివారం నాడు జరిగేటువంటి దాంట్లో ఇప్పుడు సరే అవ్వలేదు, అవ్వనప్పుడు ఆదివారం టైం ఉందిగా, శనివారం అర్ధరాత్రే మీరు ఒప్పుకొని ఒప్పందాలు పెట్టుకొని ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పేసి, మరి అంతకు ముందు మరి 115 ఇప్పుడు 117,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంది కాగు రిపోర్ట్లు చెప్పి నేనేటువంటి ఆర్థిక పరిస్థితి అంతకు ముందు గుర్తు రాలేదా, ఆ రోజు ఎందుకు గుర్తొచ్చినాయి. ఇంకొక వీడియో నేను పెట్టా, రహస్య మంతనాలు అక్కడ మొత్తం అక్కడే జరిగినాయి చూడండి, నాని గారు వెళ్ళి ఈ బొప్పరాజు గారితో, కాకర్ల వెంకటరామరెడ్డి గారితో మాట్లాడటం, ఇటు వచ్చేసరికేనేమో ఇప్పుడు బుగ్గన గారు సజ్జల గారు వచ్చేసరికి బండి శ్రీనివాస్ గారితో ఇటు సూర్యనారాయణ చెవులో మాట్లాడటం అనేది జరిగింది, మనం చూసాం. ఇదంతా మనల్ని నది సముద్రంలో తెలిసి తెలిసి నెట్టేట ముంచుతారు, ఒకటో పాయింట్. రెండో పాయింట్, భారీ ప్యాకేజ్ తీసుకున్నారు. అందులో ఎటువంటి సమస్య అటువంటి మనకి లేదు, ఇంకా మాట్లాడడం లేదు. ఏంటంటే
టైం ఉంది మీకు, ఆ టైం ఉంది, ఒక రోజు టైం ఉంది, అర్ధార్థర టైం ఉంది, అంత తగ్గిందిగా ముగించిన పని అయితే ఒకటి. రెండోది ఏమిచ్చారు, ఎక్కడ ఉంది 23? ఇప్పుడు పిఆర్సీ సాధన కమిటీని పెట్టావు, పిఆర్సీ కాల్సం కంటే పిఆర్సీ ఒకటి వచ్చి సాధన క్వాంటమ్ పెన్షన్, క్వాంటమ్ పెన్షన్, హెచ్ఆర్ఎస్ ల్యాబ్లు, తర్వాత టీపీఎస్, ఇవన్నీ పక్కన పెట్టండి. దేని పేరు పెట్టావు? సిపిఎస్ సాధన పెట్టావు, అంటే పిఆర్సీ సాధన పెట్టావు. పిఆర్ఎస్ ఎక్కడ సాధించావు? లేదు. ఒకటి రెండు హెచ్ఆర్ఎస్ ల్యాబ్లు కనీసం నువ్వు పాత ఉంచుకుని ఉంచుకున్నావు కదా. ఇప్పుడు ఈ రోజు రేపు ఇల్లుండా, ఈ రోజు రేపు ఇల్లుండా అద్దెలు పెరుగుతాయి కదా. రీల్గా చెప్పాలంటే అసెంబ్లీ కమిటీ ప్రకారం 15, 16, 25 మనకి తిరగాలి, సేపలు తిరగాలి. అవును, టెన్షన్ కాదు. మన పాత సేవలు మనం ఉంచుకుని గట్టి కట్టాలి కదా. అవును, పాత సేవలు ఉంచుకుంటాను. జనాభా ప్రాంతం 50 లోపు ఎంత 60 లోపు ఎంత అంటే 99% అంత గ్రామ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది టీచర్లు పనిచేస్తారు. అందరికీ ఎంత తగ్గిపో జనం తగ్గిపోతే మన పరిస్థితి ఎక్కడ ఏం సాధించారు? క్వాంటమ్ బ్యాంక్ సాధించలేదు. ఆ క్వాంటమ్ బ్యాంక్ ఎక్కడ నుంచి ఎక్కడ వస్తుంది కదా? అది మరి 70కి మళ్ళీ 7% కానీ 78 కొంత మళ్ళీ సాధించారు. అందరూ లెక్క చేయకపోతే సార్, ఈ రోజు ఒక 5 రోజులు కనీసం 10 రోజులు మనం చేసింది ఉంటే ఏం మనం మనం కనీసం మన స్థలాల నుంచి మన గురించి ఒక 15 రోజులు దందాలు తీసేమారా? అవును, ఏసారి ఎంత గౌరవం ఏంటండి? మిమ్మల్ని నమ్ముకునే వచ్చిన 13 లక్షల మంది గుర్లు అనమాట. అవును, రోడ్డు మీద స్త్రీలు నిజంగా ఆ స్త్రీలతో కొంతమంది పంపించుంటే అనుమాన డూడే అయితే మా సంప్రదాయం సాధించుకోవడం కానీ. అవును, ఏంటి మీరు సెంటర్ వస్తారు సార్ సీఎం చేస్తారు? అవును అవును, విషయం ఏమిటంటే మీలాంటి నారా కాదు కానీ ఈ రోజు చెప్తాను నేను 30 సాధించుకుందాము. మా హెచ్ఆర్ఎస్ లాగా పాత ఊసుకుంటూ వచ్చేసాం. అవును, ఎందుకండి? ఇప్పుడు ఎంతమంది ఎంతమంది రోడ్డు మీద వచ్చారు, ఎంతమంది ఇంకా కాకరల వెంకటరామరెడ్డి మాట్లాడతాడు, 99 సమ్మెలో ఏం సాధించాం, 78 సమ్మెలో ఏం సాధించాం, అంతా నష్టపోయాం మనం. అంటే ఈ నష్టపోయింది మరి సమ్మె నోటీస్ ఇచ్చే ముందు నీకు తెలీదా? సమ్మెలు చేయటం వల్ల నష్టపోతామన్న సంగతి తెలుసు. నువ్వు సమ్మె నోటీస్ ఎందుకు ఇచ్చావు? నువ్వు అప్పుడు సమ్మెలు జరిగినప్పుడు ఇప్పుడు సమ్మెకి చాలా వేరియేషన్ ఉంది. ఏంటంటే అప్పుడు సమ్మెలు ఉన్నాయి, ఏరియాలైనా ఉద్యోగస్తుల్లో చాలా సాధారణ రావాలంటే. అవును, రెండు తీసుకోవడం అందరూ వస్తుంది. అవును, సమస్య లేదు. ఈ రోజు కష్టమే అవునవును. ఈ నెంబర్ ఈ నెంబర్ కొంచెం ఓపెలింగ్ వస్తుంది, సిగ్నల్స్ వేరే నెంబర్ నుంచి చేస్తాను.